welcome to Storyboard. ఆగిపోతున్న ప్రాణానికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఏడాదిన్నరగా అనాథగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి కూడా భారీగా నిధులు అంతే అవసరం. ఏడాదిన్నరగా రాజధాని లేక పరిశ్రమలు రాక దమ్మిడి ఆదాయం కూడా లేకుండా అన్యాయమైపోయిన ఏపీకి తక్షణం భారీ ప్యాకేజ్తో నిధులిచ్చి నిలబెట్టడం ముఖ్యమా, లేక హోదా కోసం ఎదురు చూడడం, దానికోసం యుద్ధం చేయడం ముఖ్యమా? ఏడాదిన్నరగా ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్న ఒకే ఒక్క అంశం ప్రత్యేక హోదా. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడేందుకు అనువైన ఆయుధంగా మారిన అంశం, నిరసనలు ఆత్మహత్యలతో ఏపీలో వేడి పుట్టిస్తున్న అంశం కూడా ప్రత్యేక హోదానే. ఇన్నాళ్లు కాస్తంత మీనమేషాలు లెక్కపెట్టిన రాష్ట్ర సర్కార్ పరిస్థితి చేయిదాడుతుండేసరికి కాస్తంత చొరవ తీసుకుని ప్రత్యేక హోదా గురించి గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే బీహార్ లాంటి రాష్ట్రాలకు 125,000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజ్ కేంద్రం ప్రకటించడంతో అలర్ట్ అయిన ఏపీ సర్కార్ ఆ సైడ్ నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈ విషయం మీద 20 సార్లు ఢిల్లీ టూర్లేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ భవిష్యత్తును నిలబెట్టే హోదా కోసం గట్టిగా ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడే మరో విషయం తెరపైకొస్తోంది. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలా, లేక భారీ ప్యాకేజీ కావాలా అన్నదే ఆ సమస్య. నిజానికి విభజనతో కునారిల్లిపోయిన ఏపీ 2 ఏళ్లుగా పూర్తి శల్యస్థితికి చేరుకుంది. ఏడాదిగా దమ్మిడి ఆదాయం లేక ఇప్పుడు ఇలా పూర్తిగా నీరసించిపోయింది. విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైపోయింది. దేశ చరిత్రలో రాజధాని కూడా లేకుండా, అది ఎక్కడో కూడా తెలియకుండా ఒక మాతృ రాష్ట్రం మిగిలిపోవటం ఇదే తొలిసారై ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు చేసుకోవటానికి కార్యాలయాలు కూడా లేవు, పరిశ్రమలు లేవు, దమ్మిడి ఆదాయం లేదు. మొదటి నెలలో ఉద్యోగుల జీతాల కోసం ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్లాల్సిన పరిస్థితి. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో అత్యంత అధ్వాన స్థితిలో ప్రయాణం ప్రారంభించిన ఏపీ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ అట్టడుగునే ఉంది. విభజన ప్రక్రియ, ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాట్లు అన్నీ చకచకా జరిగిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగానే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రాష్ట్రాన్ని మాత్రం అనాథలా వదిలేశారు. అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ఆర్థిక పరిస్థితిని సుస్థిరపరచడం, తక్షణం రక్షించడం కేంద్రం వల్లే అవుతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినా ఆ ప్రక్రియ అంతే వేగంగా పూర్తయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. కేంద్ర కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ నిబంధనల దృష్ట్యా ప్రత్యేక హోదా ప్రక్రియ కాస్తంత ఆలస్యమయ్యేలా ఉంది. అలాగని హోదా గురించి వదిలేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి తక్షణ సాయం అత్యవసరం. ఈ కట్టు పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడాలంటే ఏపీకి భారీగా ఆర్థిక సాయం కావాలి. కానీ నిబంధనల మూలాన హోదా ఆలస్యమవుతుందంటే తట్టుకునే పరిస్థితి కూడా లేదు. కాదని ఇంకా ఆలస్యం చేస్తే రాష్ట్ర ఆర్థిక స్థితి మరింత దిగజారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ లాంటి రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే అది కేవలం భారీ ప్యాకేజీతోనే సాధ్యమవుతుంది. ఇప్పటికిప్పుడు భారీ ప్యాకేజ్ ఇస్తేనే ఏపీ ఆర్థికంగా కోలుకుంటుంది. ఆర్థిక ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్ అనేది కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్కి, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి కొన్ని రాయితీలు ఇవ్వడం వల్ల ఇండస్ట్రీస్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బైఫర్కేట్ అయినప్పుడు ఏమైందంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్నీ కూడా హైదరాబాద్ దగ్గరలో ఎక్కువగా ఉండడం వల్ల మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి చెందాలంటే, ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ కావాలంటే కొన్ని ప్యాకేజెస్ ఇచ్చినట్టయితే చాలా ఇండస్ట్రీస్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. కాబట్టి ఈ రెండు కూడా రెండు వేర్వేరు అంశాలు అయినప్పటికీ రెండు కూడా రాష్ట్రానికి అవసరమే. హోదా ఆలస్యమైనా దాని గురించి అంతా కలిసి పోరాటం కొనసాగించాల్సిందే. కానీ మరో పక్క నుంచి ప్యాకేజీని అదనంగా తెప్పించుకోవాలి. విభజనతో కునారిల్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణ అవసరం భారీ ప్యాకేజీనే. వాస్తవానికి ప్రత్యేక హోదా అన్నది ఒక భావన మాత్రమే. ఇప్పటికిప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం కొద్దిగా కష్టమే. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పూనుకుని వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించినా దానివల్ల తక్షణం ఏపీ ఆర్థిక అవసరాలు తీర్చేంత నిధులు మాత్రం రాకపోవచ్చు. కానీ అదే కేంద్రం ఏపీకి హోదా కన్నా ముందు 2 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ఇస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి తక్షణం కోలుకుంటుంది.
ఇప్పుడిప్పుడే కొత్త రాష్ట్రంగా నడకలు మొదలుపెట్టిన ఏపీ అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే కేంద్రం నుంచి భారీ ప్యాకేజ్ రాబట్టుకోవటమే మొదటి ప్రాధాన్యత. అందుకని ఈ రోజున్న ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో మనకి స్పెషల్ ప్యాకేజీ అవసరం, దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. రెండోది స్పెషల్ ప్యాకేజెస్ కూడా సాధించుకోవాల్సిందే, బిల్లులో అంశాలు సాధించుకోవాల్సిందే. దుగ్గిరాజపట్నం పోర్ట్ అనండి, రైల్వే జోన్ అనండి, బ్యాక్వర్డ్ ఏరియా ఇన్సెంటివ్స్ అనండి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనండి, ఇవన్నింటినీ సాధించుకోవడంలో రాజీ పడకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు. మిత్రపక్షం అక్కడ ఎన్డీఏ ఉంది, ఎన్డీఏని మెప్పించి ఒప్పించి సాధించుకునే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఏపీకి భారీ ప్యాకేజ్ రాబట్టుకోవటం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ మేరకు కేంద్రాన్ని ఒప్పించగలదు. ఇప్పటికే ఏపీ సీఎం ప్రధానికి రాష్ట్ర పరిస్థితి, కేంద్ర సాయం మీద పూర్తి స్థాయిలో చెప్పుకొచ్చారు. అన్నీ విన్న ప్రధాని ఏపీకి ఎలాంటి సాయం అందించాలన్న అంశంపై ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిందిగా నీతి ఆయోగ్ కి ఆదేశాలు కూడా ఇచ్చారు. అంటే ఏపీకి ఏదో రకంగా సాయం చేయటానికి కేంద్రం సిద్ధమైందన్న విషయం అర్థమవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి వివరాలతో నీతి ఆయోగ్తో కూడా సంప్రదింపులు జరిపారు. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి వృద్ధి కావాలంటే తక్షణం పరిశ్రమలు స్థాపించాలి, ఉపాధిని పెంచాలి. ఇందుకోసం వెనువెంటనే ఏపీకి ఉపయోగపడేది కేంద్రం నుంచి వచ్చే భారీ గ్రాంట్లే అన్నది విస్పష్టం. చంద్రబాబు మెకానిజంలో ఇప్పటికిప్పుడు భారీగా ప్యాకేజీ సాధిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ప్రత్యేక హోదాతో ఈ ఐదేళ్లలో ఏం సాధిస్తామో అంతకుమించి 100 రెట్లు భారీ ప్యాకేజీతో సాధించగలం. రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యలు తీర్చాలన్నా అందుకు భారీగా డబ్బు కావాలి. రెవెన్యూ ఆదాయమంతా హైదరాబాద్కే వదిలేసిన ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కావాలి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న ఏపీ సర్కారుకి ఇదేమీ పెద్దగా ఇరుకున పెట్టే సమస్య కాదు. ఏపీలో నూతన రాజధాని నిర్మించాలన్నా, రెవెన్యూ లోటు తగ్గించాలన్నా, ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా, పోలవరం కట్టాలన్నా, కొత్త పరిశ్రమలు పెట్టాలన్నా అందుకు తక్షణం కావాల్సింది డబ్బే కానీ హోదా కాదు. ఇప్పుడు తక్షణం ఏపీ అభివృద్ధికి భారీగా ప్యాకేజ్ ఇస్తేనే బెటర్. హోదా ఇస్తే వెంటనే దాన్ని వినియోగించుకుని నిధులు సమకూర్చుకోలేం. ముందుగా ప్యాకేజ్ ఇస్తే దాని నుంచి ఏపీకి ఆర్థిక, రాజకీయ, నైతిక శక్తి వస్తుంది. దాంతో కేంద్రం నుంచి హోదా సంపాదించుకోవచ్చు. హోదా అనేది ఒక భావన మాత్రమేనా? ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఏం కావాలి? హోదానా, ప్యాకేజా? బ్రేక్ తర్వాత చూద్దాం.